అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విడదీశారు. 5 కోట్ల సీమాంధ్ర ప్రజలకి అన్యాయం జరిగింది అన్ని విధాలా అని భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని బాధ్యతగా పరిపాలించాల్సింది పోయి ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక వనరుగా తన వ్యక్తిగత ఆస్తుల్ని తన కుటుంబ ఆస్తుల్ని తన పార్టీ ఆస్తుల్ని పెంచుకుంటానికి తన వర్గం వారు విచ్చలవిడిగా దోచుకోవటానికి ఒక వనరుగా ఈ రాష్ట్రాన్ని మార్చుకున్నాడని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు ఆ రోజు రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు పార్లమెంట్ సాక్షిగా చట్టం రూపంలో ఈ రాష్ట్రంలో అనేక నిర్మాణాలు చేస్తామో ఆ నిర్మాణాలకి కావలసిన ఆర్థిక ఏర్పాట్లన్నీ కూడా మేమే చేస్తామో మాదే బాధ్యత అని చెప్పేసి చట్టం రూపంలో కేంద్రం చెబితే ఆ చట్టాన్ని కూడా అమలు చేయించుకోవాలని బలహీన ముఖ్యమంత్రి చేతకాని ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను విభజన చట్టంలో 13 షెడ్యూల్లో రాజధానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము నిర్మించి ఇస్తాము, మీకు దానికి కావలసిన ఆర్థిక వనరుల్ని మేము ఏర్పాటు చేస్తాము అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా తన స్వార్థం కోసం తనకి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం జరిగితే తనకి ముడుపులు రావని తనకి ఆర్థికంగా ఎటువంటి లాభం ఉండదనే కారణంతో రకరకాలుగా ఆలోచించి ఈ రాజధాని నిర్మాణం ద్వారా 1000 కోట్లు దోచుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు బాండ్ల రూపంలో ఏ విధంగా అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎవరైనా సరే అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంటే కూరుకుపోయేవాడు బాధపడతాడు, చూస్తున్న వారు కూడా బాధపడతారు. కానీ ఈయన అప్పులు సాధించి అప్పులు అప్పారావుగా మిగిలిపోవటానికి సంతోషంగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికే 1 లక్ష కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని దించేసి ఇంకా ఈ రాజధాని పేరు మీద 2000 కోట్ల బాండ్లు ఏ విధంగా ఈ ప్రభుత్వం జారీ చేసిందో ఒకసారి మనందరం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆఖరికి 20-25 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత తనకు వచ్చిన కొద్దిపాటి సొమ్ముని షెడ్యూల్ బ్యాంక్స్ లో డిపాజిట్స్ రూపంలో పెట్టుకుంటే లేకపోతే ఎల్ఐసీలను ఎక్కడో ప్రభుత్వ ఈ సేవింగ్స్ అకౌంట్లో పెడితే కనీసం 6-7% కూడా సంవత్సరానికి సాలీనా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం మనది పోయేదే ముందులే, మనకి రావాల్సిన ముడుపులు వస్తే చాలే, బాధ్యతారహితంగా 13.32% వడ్డీకి 2000 కోట్లు సేకరించింది. అది కూడా కేవలం 9 మంది ఇన్వెస్టర్ల ద్వారా 1 గంటలోపే 2000 కోట్లు సేకరించిందంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దోచేసిన సొమ్ముని ఈ ఇన్వెస్టర్ల రూపంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక ఫలాలను పొందటానికి వడ్డీ రూపంలో పొందటానికి చంద్రబాబు నాయుడు గారి కుట్ర కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను నిజంగా మీకు చిత్తశుద్ది గనక ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో చిన్న చిన్న మదుపరులు రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా కోట్ల మంది ఉన్నారు, వారికి 10.32% ప్రభుత్వ గ్యారంటీతో వాళ్ళ డబ్బులు తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేది కాదా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను, మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు ప్రభుత్వం ఆలోచించలేదు ఈ బాండ్లని మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకువస్తే
పేద ప్రజలు కూడా మేలు పొందుతారు కదా అని చెప్పేసి కనీస ఇంగిత జ్ఞానం కాని ఆలోచన కాని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఏదో చెప్తా ఉన్నారు ఆ ప్రభుత్వ అధికారులు కానీ ప్లానింగ్ కమిషన్ వారు కానీ, దీనికి ఏదో రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ కావాలి అంటే ఏ పర్మిషన్ లేకోకుండా దోచుకుంటానికి ఉన్న అవకాశాల్ని ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దోచేసిన సొమ్ముని ఈ మార్గంలో ఇన్వెస్టర్ మార్గంలో బాండ్ల రూపంలో పదిలంగా దాచుకోవటానికి దీర్ఘకాలికంగా ఫలాలు అందించుకోవటానికి ఈ బాండ్లు విడుదల చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిన్న ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉంది మీరు 10.32% కంటే తక్కువ వడ్డీకి ఇప్పించగలరా అని చెప్పేసి. మీకేమన్నా సిగ్గుంటే మేము చేతకానే దద్దమ్మలం అని చెప్పేసి మీరు ఒక నిర్ణయానికి వస్తే మీరు వెంటనే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు దిగిపోండి, మేము ఎట్లా తీసుకొచ్చి 13.32% కంటే తక్కువకు ఈ రాష్ట్రానికి ఆర్థిక వనరులు సేకరించే దమ్ము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా 10.32% తక్కువకి వడ్డీ తక్కువ వడ్డీకి ఆర్థిక వనరులు లభించవు అని గనక ప్రభుత్వం నమ్మినట్లయితే ఏ విధంగా ఈ 65 GO ఇష్యూ చేసిందంటే జీవోలు కూడా బాధ్యతారహితంగా జీవోలు కూడా తన ఇష్టం వచ్చినట్లు, అసలు ఈ జీవోల ఇష్యూలో అధికార గణం పాత్ర ఉంటుందా, ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారుల పరిపాలన ఎంతో గొప్ప పరిపాలన అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ పాత్ర ఉంటుందా, లేకపోతే లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఇంకా తన తాబేదారులు దోపిడీదారులు అందరూ కలిసి ఈ జీవోలు తయారు చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఏ విధంగా సిఆర్డీఏకి జీవో 65 ఇచ్చి దాంట్లో ఏం చెప్తారంటే రిగార్డింగ్ లోన్ ఫ్రమ్ హడ్కో ఎక్స్టెండింగ్ గవర్నమెంట్ గ్యారంటీ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఇఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ లెస్ దెన్ 8%, సిఆర్డీఏ షెల్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు నెగోషియేట్. అంటే మీరు 8% వడ్డీ కంటే తక్కువ వడ్డీకి తీసుకొచ్చేట్లయితే మా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, మీరు వెంటనే హడ్కోతో, హడ్కో అంటే ఎవరో ప్రైవేటు వ్యాపారస్తుడు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక ఆర్థిక సంస్థ, ఆ సంస్థతో నెగోషియేట్ చేయండి అని చెప్పేసి మీరు జీవో ఇచ్చి ఒకవేళ మీరు 8% కంటే హడ్కో నుంచి తక్కువ వడ్డీకి సాధించలేకపోతే మేము షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి 6% వడ్డీకే తీసుకొస్తామని చెప్పేసి మీరు జీవో ఇచ్చారే, ఆ రోజేం పోయింది, మీ బుద్ధి లేక ఇచ్చారా లేకపోతే మీరు ఆలోచన లేకోకుండా ఈ దోపిడీ గురించి ముందు ఊహించలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను నిన్న చెప్తారు ప్రభుత్వం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం అంట ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కి పర్మిషన్ ఇవ్వలేదంట. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడటంలో ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ప్రభుత్వ మాటలే చెబుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే మనం ఎలాగూ మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి, ప్రజలు మనల్ని క్షమించే పరిస్థితులు లేరు, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా నాశనం చేసేసింది ప్రభుత్వం, కాబట్టి చివరిలో అందిన కాడికి దోచుకుని వెళ్లిపోతానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను 4 సంవత్సరాలు నిద్రపోయి ఈ 4 సంవత్సరాల్లో 4-5 వేల కోట్ల రూపాయలు కూడా రాజధానికి ఖర్చు పెట్టలేని ఈ ప్రభుత్వం ఎన్నికల ఆఖరి సంవత్సరంలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఎటువంటి ఆర్థిక వనరులు కానీ స్థిరమైన ఆర్థిక వనరులు కానీ లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో అప్పులు వస్తాయి ఎక్కడి నుంచో తీసుకొస్తాం అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకోకుండా 60 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లకి 10 నుంచి 15% అడ్వాన్స్ చెల్లించి ఆ 10% కాంట్రాక్టర్ల దగ్గర నుంచి తీసుకుని జేబులు వేసుకుని సర్దుకుపోవటానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని చెప్పేసి స్పష్టంగా నేను మనవి చేస్తున్నానని చెప్పేసి మనవి చేస్తాను. నేను ఒకవేళ
ఈ ప్రభుత్వానికి రాజధాని 60,000 కోట్ల రూపాయలతో నిర్మించాలనే ఆలోచన ఉన్నట్లయితే ఈ 4 సంవత్సరాలు ఎందుకు చర్యలు తీసుకోకుండా కూర్చున్నారు ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఈ 4 సంవత్సరాల్లో మీరు కట్టిన కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలున్నాయి. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నేత గదిలో నీళ్లు కారుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే పైన పైపుని కట్ చేసుకున్నారని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రచారం చేసింది. ఈ రోజు మంత్రుల క్యాబిన్స్ లో నీళ్లు కారుతుందని చెప్పేసి స్పష్టంగా టీవీలు మరి పత్రికలు చెప్తా ఉన్నాయి. అంటే మంత్రులు అందరూ కూడా వెళ్లి పైన పైపులు కట్ చేశారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం యొక్క స్టాండర్డ్ గాని ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది గాని పనులు నిర్వహించడంలో చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం 60,000 కోట్ల రూపాయలలో 10% 6,000 కోట్ల రూపాయలు జేబులు వేసుకుంటానికి ఇది కుట్ర పన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రభుత్వం చెబుతా ఉంది ఈ 2,000 కోట్లు ఏ విధంగా తిరిగి చెల్లిస్తారు అంటే సిఆర్డీఏకి ఆదాయం గొప్పగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తుందంట. లేఅవుట్లు లేకపోతే నిర్మాణాలు జరిగితే సెస్ ద్వారా కానీ లేకపోతే పన్నుల ద్వారా కానీ విపరీతంగా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం నుంచి మేము చెల్లిస్తారంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను ఒకవేళ సిఆర్డీఏ ఈ సివిక్ బాడీస్ అంతా ఆర్థికంగా ఆదాయ వనరులు ఉన్న సంస్థలైనట్లయితే ఎందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థికంగా ఊబిలోకి దిగిపోయి బ్యాంకులు అప్పులు పాలైపోయిందో స్పష్టం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను సిఆర్డీఏ అంత ఆదాయ వనరులు సంపాదించేదైతే ఎందుకు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈ బాండ్లో ఇష్యూ చేయని పరిస్థితి ఎందుకు వచ్చిందో స్పష్టం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను. నేను మీరేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పగా అభివృద్ది చేస్తే ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది, మేము ఈ అప్పులన్నీ కూడా తీర్చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక నిమిషం ఆలోచిద్దాం. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేయడానికి 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే దాదాపు 26,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేసి కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు కూడా స్వీకరిస్తాం పూర్తయిపోయింది. ఇంకొక 15,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవబోతా ఉన్నారు. ఒకవేళ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చెబుతుందంటే వరల్డ్ బ్యాంకు, హడ్కో బ్యాంకులు ఇవన్నీ కూడా ఏది 130,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో అప్పులు చేసినాక కూడా ఇంకా 60,000 కోట్ల రూపాయలు అప్పులు చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ఈ అప్పులు కుదరక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలస్యమైనట్లయితే ఈ ఆర్థిక భారాన్ని ఎవరు మోస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో మీరు దోచుకున్న ఈ 10% 6,000 కోట్లు ఏదైతే ఉందో ఆ 6,000 కోట్ల ద్వారా మీరు ఈ బాండ్లు 2,000 కోట్లు తిరిగి చెల్లిస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటానికి మొన్నటి వరకు పోలవరం ఒక ఆదాయ వనరు, ఇప్పుడు రాజధాని మీద కొత్తగా డిజైన్ చేసి ఈ దోపిడీ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏమిటంటే అరేంజర్స్ కి ఏంటి ఈ నిధులు అరేంజ్ చేస్తానికి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళకి 17 కోట్లు అప్పనంగా చెల్లించేసింది. ఇతర రాష్ట్రాలు, ఇతర సివిక్ బాడీస్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్స్ తక్కువ రేటు వడ్డీకి బాండ్లు ఇష్యూ చేస్తాం, అప్పులు తెచ్చుకుంటా ఉంటే మన ప్రభుత్వం మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్లు 10.32% వడ్డీకి బాండ్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా తొక్కేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికైనా సరే ప్రజలు మేల్కొని ఈ దోపిడీని అరికట్టడంలో అందరం కూడా కలిసి కార్యాచరణ చేయాలని చెప్పేసి భావిస్తున్నాం.